ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం ఏదంటే టక్కున మనకు గుర్తొచ్చేది కాంబోడియాలోని ఆంకోర్ వాటా దేవాలయం ఆంకోర్ వాటా తర్వాత తర్వాతి స్థానంలో నేపాల్లోని పశుపతి ఆలయం ఉంది ఢిల్లీలోని అక్షర్ధాం ఆలయం వరుసగా ఉంటాయి కానీ వాటిని తలదన్నే మరో పెద్ద ఆలయం ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో నిర్మితమవుతోంది నాడియా జిల్లాలోని మాయాపూర్లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణా క్యాన్షియన్ఎస్ ఇస్కాన్ ప్రధాన కార్యాలయంగా కూడా ఉండబోతోంది యునైటెడ్ స్టేట్స్ లోని క్యాపిటల్ భవనం నుంచి ప్రేరణతో దీన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయానికి ప్రపంచంలోనే అతిపెద్ద గోపురం ఉంది రెండు ఇరవై మూడు నాటికి ఈ అతి భారీ ఆలయ నిర్మాణం పూర్తి కానుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం మాత్రమే కాదు అత్యంత ఎత్తైన హిందూ దేవాలయం కూడా కోల్కతా నగరానికి మాయపూర్ నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వేద ప్లానిటోరియం ఆలయం పూర్తయితే వాటికంలోనే సెయింట్ ఫాల్స్ కేత్రడాల్ ఆగ్రాలోని తాజ్మహల్ కంటే పెద్దదిగా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇస్కాన్ ఫౌండర్ శీలా ప్రభుపాద సూచనలకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతో రెండు వేల పదిలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది ఈ ఆలయంలో మొత్తం పది మంది కూర్చునేలా నిర్మించారు వేద ప్లానిటోరియంలో కూర్చుంటే భాగవతంలోని కీలక ఘట్టాలను ప్రతిబింబించేలా ఆలయంలోని లోపలి భాగాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు అంతేకాకుండా వేద ఖగోళ జ్ఞానాన్ని పంచేలా గ్రహాల నమూనాలు కనిపించనున్నాయి అందుకే దీనికి ప్లానిటోరియం అనే పేరును ప్రతిపాదించారు ఈ ఆలయ గోపురం ఎత్తు నూట పదమూడు మీటర్లు ఉంటుంది రెండు వేల ఇరవై మూడు నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం కానుంది నిజానికి ఈ ఏడాదే ఈ ఆలయం ప్రారంభించాల్సి ఉంది కానీ కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైంది